ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డేస్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినవి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్యాంకింగ్ కూడా ఉందని విన్నాను. అట్ ద సేమ్ టైం మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానండి, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 4కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 6th గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా వ్యూవర్స్ అందరికీ మీరు ఏం చెప్తారో చెప్పండి. ఆన్లైన్ క్లాసెస్ అని అంటే చాలా కమర్షియలైజ్డ్గా ఉన్న చాలా కంపెనీలు బయట మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మీ వరకు ఒక కామన్ మెన్కి మీరు ఏం చెప్తారు అంటే ఏమంటారు? ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ ఎన్నన్నా ఉన్నాయండి మేడం, మనం సబ్జెక్ట్ ఫ్రెండ్లీగా టీచ్ చేయాలి ఫస్ట్. EEDAYS లో ఏంటంటే మాది ఫస్ట్ ఫ్రెండ్లీగా టీచింగ్ ఉండాలి. ఏదో గ్రాఫిక్స్తో హడావుడిగా వీడియోస్ చేసేసి ఏదో డిజిటల్ మీడియా లాగా మనం ఒక మూవీలాగా ఉండకూడదు. క్లాస్ అంటే జస్ట్ మన ఫ్రెండ్ పక్కన కూర్చొని ఈ క్వశ్చన్ నాకు లేదు అంటే అర్థం కాలేదు అంటే అతను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ విధంగా చేయాలి అనేది ఫస్ట్ థింగ్ మేడం. నెక్స్ట్ విపరీతమైన అమౌంట్లు పే చేయించుకుంటున్నారు. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నా అమౌంట్స్ ల్యాక్స్లో అలా పే చేయించుకున్నారు. దాంతో కంపేర్ చేసుకుంటే EEDAYS తో ఒక 5-10% పే చేస్తే సరిపోతుంది మీకు. అవసరమైతే దానికన్నా ఎక్కువ సబ్జెక్ట్ మేము ఇస్తాం అన్న ఛాలెంజింగ్తో వెళ్ళటం. వాట్ అబౌట్ ద ఫ్యాకల్టీ అండి మీ దగ్గర? ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 200 గ్రూప్ ఫ్యాకల్టీ ఉన్నారు మేడం. 200 గ్రూప్ అన్ని వేరియస్లో 200 గ్రూప్ ఉన్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక ఫ్యాకల్టీ చెప్తే అర్థం అవుతుంది. ఒక స్టూడెంట్కి సేమ్ సబ్జెక్టు ఒక స్టూడెంట్కి ఆ ఫ్యాకల్టీ చెప్తే అర్థం కాదు, కరెక్ట్, వేరే ఫ్యాకల్టీ చెప్తే అర్థం అవుతుంది. సో మినిమం ఒక సబ్జెక్టు ఒక 5 మెంబర్స్ అన్న టీచ్ చేసి ఆ స్టూడెంట్కి ఆ 5 మెంబర్స్ అవైలబిలిటీ ఉంచితే వాళ్ళల్లో అతను ఎవరిని ఎవరిది రిసీవ్ చేసుకోగలదో అతను వినే విధంగా అలా ప్లాన్ చేయటం. ఓకే, నాకు మిమ్మల్ని చూసిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ప్రజెంట్ మార్కెట్లో ఎవరైతే కమర్షియల్గా వర్కౌట్ చేసుకుంటున్నారో మీరు ఆ రేస్లో లేరన్న విషయం నాకు అర్థమైంది టోటల్గా. ఎందుకంటే మీ గురించి మీ దగ్గర ఉన్నది కూడా మీకు చెప్పుకోవడం రాదు బేసిక్గా. సో నేను ఫ్రమ్ మై సైడ్ నేనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. జనరల్గా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మన పిల్లలకో మన ఇంట్లో ఉన్న వాళ్ళకో మన ఫ్రెండ్స్కో ఎడ్యుకేషన్ అందిస్తూ ఉంటుంది మన సొసైటీ. కానీ ప్రజెంట్ చాలా కాస్ట్లీ అయిపోయిన సందర్భాల్లో కూడా లక్ష్మీపతి గారు చాలా తక్కువ ఫీజెస్ పెట్టి ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నారు, అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, రియలీ నాకు అనిపించింది కంపారిటివ్లీ నేను ఇప్పుడు చాలా ఆన్లైన్ క్లాసెస్ చూస్తూ ఉన్నాను ట్యూషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ మీరు ఎందుకంత బాగా డౌన్ టు ఎర్త్ ఉండి ఇంత ఫీజెస్ తగ్గించి మరి మీ ఫ్యాకల్టీకి మీరు ఎలా పే చేసుకోగలుగుతున్నారు? నేను అంటే ప్రాఫిట్ ఎక్కువ నేను ఆశించట్లేదు మేడం. నాకు అంటే మన సైడ్ నుంచి మన కంట్రీకి కానీ మన స్టేట్గా లేదంటే మన 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 వాళ్ళకే ఏమైనా చేయగలేము మన సైడ్ నుంచి చేయొచ్చు కదా. నేను ఆన్లైన్ తీసుకోవటాగా అది మేడం. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీలో సివిల్స్ కోచింగ్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఒక రూరల్ ఏరియా నుంచి వెళ్ళి ఒక పిల్లడు నేర్చుకోలేడు అలా అని చెప్పి అతను ఆ ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనం ఆ పిల్లడికి ప్రొవైడ్ చేసి చెప్పించాలంటే అంత కమర్షియాలిటీ బేర్ చేయడం ఎవరి వల్ల అవ్వదు. సో ఏంటంటే ఆన్లైన్లో క్లాస్ తీసుకుంటే ఎంతమందికైనా మనం దాన్ని ప్రొవైడ్ చేయగలిగితే అందరూ బెనిఫిట్ అవుతారు కదా. దేశ విదేశాల్లో ఉన్న ఫ్యాకల్టీని తీసుకురావచ్చు, మారుమూల ప్రాంతంలో ఉన్న స్టూడెంట్ని కూడా లింకప్ చేయగలుగుతాం. ఆ లింకప్ కోసం నేను అసలు స్టార్టింగ్ నుంచి ఆన్లైన్ అనే ప్లానే మెయిన్ దానికోసం. సో నేను అనుకోవడం ఏంటంటే ఇలాంటిది ఏదో మీరు ప్రాబ్లం ఫేస్ చేశారు, సో అందుకని మీరు పెట్టాలని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను. రైట్ సార్, ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అదే మేడం, అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా మాకు ఇంకా సజెషన్స్ కానీ అడ్వైజర్ కానీ ఇచ్చి మేము ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేసేటట్టు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీలైతే గవర్నమెంట్ పూల్లో పూర్వ ఉన్న మెరిట్ స్టూడెంట్స్కి కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, అసలు ఏం పే చేయించుకోకుండా. సో ఆ విధంగా కూడా చేస్తాం, ఆ విధంగా సపోర్ట్ చేసి అందరికీ కొంచెం కమ్యూనికేట్ చేసి, సో ఇలాంటి యాప్ ఉందని చెప్పి మీకు తెలిస్తే మీ ఒక్కళ్ళు తాగిపోకుండా ఒక 10 మందికో కనీసం ఒక 5 కన్నా పాస్ ఆన్ చేయండి. తప్పకుండా అండి, తప్పకుండా అండి. ఈ రోజుల్లో జెన్యున్గా
డబ్బు కోసం కాదు, ఇదొక ఏమంటారు ఒక ప్యాషనెట్గా తీసుకుని లేని పిల్లలకు కూడా విద్యను అందించాలని సదుద్దేశంతో మీరు నన్ను కూడా డెఫినెట్గా మా వంతు సహాయం డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.